భారతదేశంలో పండుగలు సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలుగా నిలుస్తాయని కరీంనగర్ ఎమ్మెల్యే సతీమణి గంగుల రజిత తెలిపారు. నగరంలోని పారమిత పాఠశాలలో మేయర్ సతీమణి గోల్డీ బల్బీర్ కౌర్తో కలిసి వేడుకలను ప్రారంభించారు. పండుగల ద్వారా విద్యార్థులకు తెలంగాణ సాంప్రదాయాల పట్ల గౌరవం పెంపొందుతుందని ఆమె చెప్పారు. సంక్రాంతి పండుగ ముందస్తు వేడుకలు కరీంనగర్లో ప్రారంభమయ్యాయి. నగరంలోని పద్మనగర్ పారమిత పాఠశాలలో జరిగిన వేడుకలను గంగుల రజిత, బల్బీర్ కౌర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు ముగ్గులు వేస్తూ, పతంగులను ఎగురవేస్తూ ఆనందంగా గడిపారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి పతంగులు ఎగురవేశారు. పాఠశాల ప్రాంగణమంతా పండగ వాతావరణం నెలకొంది. వివిధ రకాల పెయింటింగ్స్తో ఉన్న పతంగులు గాలిలో ఎగురవేశారు. విద్యార్థులు డూడు బసవన్న గంగిరెద్దుల వేషధారణలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎమ్మెల్యే సతీమణి గంగుల రజిత, మేయర్ సతీమణి బల్బీర్ కౌర్ ముగ్గులు వేస్తూ తమ ప్రతిభను కనబర్చారు. భోగి మంటలను ప్రారంభించి విద్యార్థులతో కలిసి ఆనందంగా గడిపారు. సంస్కృతి సాంప్రదాయాలకు తగ్గట్టుగా పాఠశాలలో పండుగలు జరుపుకోవడం అభినందనీయమని ఆమె అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పండుగ చేసుకుంటున్నట్లుగా ఉందని ఆమె చెప్పారు. సంక్రాంతి పండుగను తలపించే విధంగా ముందస్తు వేడుకలు జరిపిన పారమిత బృందానికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. చూడండి, మూడు చిన్న అది ఇండివిజువల్ గా ఓన్గా ఆ కాగితాలే అండి. పండుగ పద్మ వస్తే ఆ నాటి సంతోషాలు. విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి పండుగ జరుపుకోవడం అభినందనీయమని మేయర్ సతీమణి బల్బీర్ కౌర్ తెలిపారు. పండుగల విశిష్టతను విద్యార్థులకు తెలియజేయాల్సిన అవసరం ఎంతగానో ఉందని ఆమె చెప్పారు. పారమిత పాఠశాలలో కన్నుల పండుగగా ముందస్తు సంక్రాంతి జరుపుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇవాళ పారమిత స్కూల్లో సంస్కృతి దర్పణ అనే కార్యక్రమం జరుగుతుంది. దాంట్లో మేము ఇక్కడికి పార్టిసిపేట్ చేయడానికి ఇక్కడ మేము వచ్చినాము. భోగి మంటలు ఇప్పుడే వేయడం, ఇవన్నీ మన సంస్కృతికి తగ్గట్టుగా జరిగే పండుగలు కాబట్టి ఇక్కడ కైట్ ఫెస్టివల్, కైట్ ఫ్లయింగ్ అన్నది ముగ్గుల పోటీలు కూడా నిర్వహించడం జరుగుతుంది. మొత్తం సంక్రాంతి పండుగ అంటే వాతావరణం ఇక్కడ బాగుంది. సంక్రాంతి శుభాకాంక్షలు. పారమిత గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో సంక్రాంతి సంబరాలు చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. ముగ్గు పోటీలు, అట్లాగే కైట్ ఫెస్టివల్, అవన్నీ పేరెంట్స్ అండ్ ప్లస్ స్టూడెంట్స్ని ఒక భాగం చేసి ఒక పండుగ వాతావరణాన్ని పిల్లలకు హోలిస్టిక్ డెవలప్మెంట్ ఇవ్వడానికి చాలా మంచి సెలబ్రేట్ చేస్తున్నారు. అందుకు వాళ్ళకు కంగ్రాచులేషన్స్ తెలుపుతూ మీ అందరికీ ఇంకొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. అనంతరం ముకరంపుర ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో కార్పొరేటర్ సునీల్ రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలను ఎమ్మెల్యే సతీమణి గంగుల రజిత, మేయర్ సతీమణి బల్బీర్ కౌర్ ప్రారంభించారు. ముగ్గుల పోటీలలో విజేతలకు బహుమతులను అందజేశారు. కాలనీవాసులు అధిక సంఖ్యలో పాల్గొని ముగ్గులను అందంగా వేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ అపర్ణ, కళాశాల అధ్యాపకులు, కాలనీవాసులు పాల్గొన్నారు. మన డివిజన్లో మరందరికి కూడా ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్నందుకు మన న్యాయ మరి వారికి బహుమతి అంది. ముగ్గుల పోటీలో మమ్మల్ని కూడా ఇన్వైట్ చేసి పార్టిసిపేట్ చేయించినందుకు చాలా హ్యాపీగా ఉంది. కాకపోతే అన్ని మొగ్గులు చాలా బాగున్నాయి, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. అందులో ఏది బెస్టా అని చెప్పి తీసుకునే డెసిషన్ యాజ్ ఎ జడ్జ్గా మాకు అందరికీ కష్టమైంది. సంక్రాంతి సంబరాల్లో ఇది ఒక చాలా ఇంపార్టెంట్ భాగం మన అందరికీ, రంగోలీ కాంపిటీషన్స్. సంక్రాంతికి ముందు మనం సెలబ్రేట్ చేసుకున్నాం కదా తెలు ముగ్గుల పండగకి, మీరందరూ వచ్చి మంచి రంగోలీ కాంపిటీషన్లో పాల్గొని మంచి ముగ్గులు వేసినందుకు బెస్ట్ ప్రైజెస్ ఇస్తున్నారు. అందరికీ శుభాకాంక్షలు.